మా అందరికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, స్థానికంగా ఉండే నాయకులు అంటే లీడర్స్ యువత జన సైనికులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోధుడితో సమానం, అలాంటి మీరు ఉన్న లీడర్షిప్ని మమ్మల్ని బయటికి తీయమని పంపించారు. రేపు వచ్చే ఎన్నికల్లో, స్థానికంగా జరిగే ఎన్నికల్లో మీ కష్టానికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది, పదవులు ఉంటాయి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాది. ముఖ్యమంత్రిగా 3 సార్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే పదవిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు పదవిలో ఉండి సీఎం గా అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్లారు ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు జనసేన పార్టీ స్థాపించి ఒక్క పదవి ఆశించకుండా నిస్వార్థంగా ఎంతో సేవ చేశారు, ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశారు. అటు పదవి తీసుకున్న సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారో, పదవి లేకపోయినా పదవి ఆశించకుండా 10 సంవత్సరాలు వారందరినీ ఆదుకున్న ఆపట్ బాంధవుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని, రాజకీయ చాతుర్యాన్ని, పదవి లేకపోయినా నిస్వార్థంగా 10 మంది కోసమే నా జీవితం అని భావించే పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు పదవిలోకి రావాలి. కాబట్టి ఇద్దరి యొక్క సిద్ధాంతాలు ఆశయాలు ఇప్పుడు సమాజానికి, మన అంధకారమైన ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం. కనుక మీరు దీన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత కొత్త అనగానే కొంతమంది కొంచెం బాధపడ్డారు, కొంచెం మనస్పర్తలు పెట్టుకున్నారు, సందేహాలు వచ్చాయి, మళ్ళీ భయాలు మొదలయ్యాయి, ఈసారి ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు కొత్త అంటున్నారు ఎలా అని. దానికి తగినట్లే కొంతమంది అంటే కొంచెం జ్ఞానం లేని వాళ్ళు తెలుగుదేశం పార్టీలు కొంతమంది అక్కడక్కడ చెప్పుకునే స్పీచెస్లో అనేది కూడా ఎలాగుంటుందంటే, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి సహాయకారు, మద్దతిస్తున్నారు, మమ్మల్ని గెలిపించుకుంటారు అంటున్నారు. అది తప్పు. దయచేసి మీరు అలా మాట్లాడుతుంటే దయచేసి ఖండించండి. ఎందువల్ల అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్నో స్పీచెస్లో చెప్పారు, మీటింగ్స్లో మమ్మల్ని పిలిచిన సందర్భంగా పిలిచి చెప్పారు, నా వ్యూహం నాది, ఆచరణ మీది, నన్ను నమ్మండి, జన సైనికుల ఆత్మ గౌరవాన్ని నేను నిలబెడతాను, ఎక్కడ మిమ్మల్ని తీరాలి. తీరుస్తాము కూడా.